Hi, hello, namaste. Welcome to my channel. It's me, Sauji, Ideas and Vlogs. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇలా వచ్చేసి నేను మా ఛానల్ ఏం చేయబోతున్నానంటే ఫ్రెష్ హోమ్ మేడ్ పన్నీర్ ఎలా తయారు చేద్దామో చాలా సింపుల్ ప్రాసెస్ గా టైం టేకెన్ తీసుకుంటది కాకపోతే చాలా సింపుల్ గా చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రెష్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పాలు అండ్ మనం వంటలో వాడే వెనిగర్ అన్నమాట. పాలు ఏ పాలన్నా తీసుకోవచ్చండి. నేను మాత్రం ఆవు పాలు తీసుకుంటున్నాను, ఇది హెల్తీ కాబట్టి ఆవు పాలను అయితే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్ 1 లీటర్ పాల్ ప్యాకెట్ ని కట్ చేసి వేసాను. 1 లీటర్ పాల్ ప్యాకెట్ మనం స్టవ్ మీద పెట్టుకొని కాగించుకోవాలి. పాలు కాగుతూ ఉండాలి ఫ్రెండ్స్. కొద్ది పాలు అనేది మరగనిద్దాము. ఈ లోపు మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వెనిగర్ అండ్ కొద్దిగా వాటర్ వన్ స్పూన్ వెనిగర్ కి 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. రెండింటిని కొద్దిగా మిక్స్ చేయాలి. పాలు కాగే లోపు మనం ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇదిగో ఫ్రెండ్స్ పాలు అనేది పొంగుతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం కలుపుకున్నాం కదా వెనిగర్ అండ్ వాటర్, అవి ఒక్కొక్క డ్రాప్ వేస్తూ మనం తిప్పుకోవాలి. స్టవ్ ఆపేసి మాత్రమే కలపాలి ఫ్రెండ్స్, లేకపోతే పన్నీర్ అనేది హార్డ్ అయిపోతుంది స్టవ్ మీద పెట్టి తిప్పితే. సో మనం పాలు పొంగేయడానికి ఆపేసి ఈ వెనిగర్ వేసుకొని తిప్పాలి. అప్పుడు మనకి కొద్దిగా స్మూత్ గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ పన్నీర్ ఇదిగోండి, పాలు అనేది ఇలా ఇరిగిపోయినాయి. దీన్ని మనం ఇప్పుడు ఒక ఫ్రెష్ వైట్ క్లాత్ లోకి తీసుకొని కొద్దిగా వాటర్ అంతా పోయే వరకు గట్టిగా పిండుకోవాలి. ఇలాంటిది జల్లబుట్ట తీసుకోవాలి. నెక్స్ట్ దాని మీద వైట్ క్లాత్ కాటన్ క్లాత్ అనేది ఇలా బేస్ చేసుకోవాలి. ఇలా బేస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా నిదానంగా ఆ క్లాత్ లోకి అనేది మనం పోసుకోవాలి. అలా మొత్తం వాటర్ అనేది పోయినాక మనం వడగట్టుకోవాలి వాటర్ అంతా పోయే వరకు. కొద్దిగా వెనిగర్ వేసాం కదండి, కొద్దిగా నార్మల్ వాటర్ కూడా తీసుకొని అలా కొద్దిగా పన్నీర్ అనేది మనం ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేస్తున్నట్టుగా ఉంటుంది. కొద్దిగా అలా వాష్ చేసుకోవాలి. ఆ క్లాత్ అనేది అంతా అలా ఉండలాగా చుట్టుకోవాలి. గట్టిగా వాటర్ అంతా పిండేసుకోవాలి. అలా గట్టిగా ఒత్తుకోవాలి చూడండి. దాన్ని అలా బౌల్ ఇచ్చేసి మనం మూట కట్టుకున్నాం కదా అది విప్పుకోవాలి. ఇలా నీట్గా ప్రెస్ చేసుకోవాలి. ఒక షేప్ లాగా తెచ్చుకోవాలి. అలా ఫోల్డింగ్ చేసేసుకోండి నీట్గా. అలా ఫోల్డ్ చేసుకొని దాని మీద అలా ఇంకొక ప్లేట్ పెట్టేసి దాని మీద ఏదైనా బరువైన వస్తువు పెట్టాలి.
అలా బరువు బాకుది బరువు ఉండేది పెట్టేసి ఒక 2 అవర్స్ కదిలికుండా దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇగోండి ఫ్రెండ్స్ 2 అవర్స్ అయ్యింది 2 అవర్స్ తర్వాత మనం పన్నీర్ లోపి చేద్దాము మూటని नाइफ तीसुकोनी मन के शेप कावालंटे आ शेप लो नीट गा कट चेसुकोवडमे गुड फ्रेंड्स एला वच्चिंदो पनीर अच्छा बयट दोरिके पनीर लाने उंदी सेम इगोंडी फ्रेंड्स होम मेड ईजी पनीर चूडंडी बयट दोरिके वाटलाने वच्चिनायी ई मनम डीप फ्रिज लो कूडा स्टोर चेसुकोवच्चु चाला चूडंडी गट्टिगा कूडा उंदी चूडंडी चाला मेत्तगा अनिपिस्तुंदी नीट गा कूडा कट अय्यिंदि मनकी చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఈజీగా పన్నీర్ అనేది మనం ఇంట్లో తయారు చేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ఇంట్లో పన్నీర్ అనేది తయారు చేసుకోండి అండ్ కామెంట్ లో మెన్షన్ చేయండి ఎలా ఉందనేది థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో